కోర్టులో అంతే. రైట్ అంటే ప్లీజ్ చెప్పండి. యా ప్లీజ్ చెప్పండి. వంశీ గారు దాంతో పాటు నాకు అంటే నిన్నటి నుంచి ఇది నడుస్తుంది. ఈ రోజు భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు కోర్టు ప్రాంగణంలో ఆయన తీసుకువెళ్తూ ఉంటే ఆవిడ చూసి అక్కడ బోరున ఆవిడ విలపించిన పరిస్థితి నిజంగా ఒక ఈ వయసులో వాళ్ళు ఒక 50 సంవత్సరాలు అయి ఉంటుంది మ్యారేజ్, 50 సంవత్సరాల దాంపత్య జీవితం అంటే ఈ రోజు ఒక సెలబ్రేషన్ లాగా చేసుకునేలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ఇలా ఆయన జైలుకి వెళ్ళడానికి ఇంత కుట్రలు జరుగుతాయని నిజంగా అది ఎలా చూడాలి అంటే 73 సంవత్సరాల వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమనగా పెట్టడం కావచ్చు లేదా రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఒకవైపు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి పెళ్లి రోజు, వాళ్ళ వివాహం రోజున ఆయన ఉదయము ఆ కోర్టులో ఆయన బోన్లో నుంచొని ఉన్నాడు. భువనేశ్వరి కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. అంటే పెళ్లి రోజు వాళ్ళ ఇద్దరు వివాహం రోజున ఒక ఆయన ఎవరైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేసినటువంటి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కోర్టు బోనులో నుంచొని ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అదేవిధంగా ఎవరైతే నారా భువనేశ్వరి కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. రాత్రి నారా భువనేశ్వరి 2 పాయింట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2 పాయింట్స్లో ఒక అంశానికి సంబంధించి తను నాకు కష్టం వచ్చింది, నా కుటుంబానికి కష్టం వచ్చింది, నా భర్తకు కష్టం వచ్చింది, ఎవరికైనా కష్టం వస్తే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, నా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు, అందుకని నేను అమ్మవారిని దర్శించుకొని నా కష్టాన్ని తెలియజేసుకున్నాను, నాకు న్యాయం చేయమని దేవతని ప్రార్థించాను, రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి పనిచేశాడు, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కావున నాకు తగిన న్యాయం చేయండి, ప్రజలు ఆయనకు అండగా ఉండండి, భగవంతుని ఆశీస్సులు ఉండాలి అనేటువంటి అంశంతో ఈ అంశాన్ని ఆమె రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు 2వ ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే లోకేష్ 2:30 నుంచి కూడా కోర్టు ప్రాంగణంలో ఉన్నారు, 6 గంటలకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ 2:30 నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ని ఫాలో అవటానికి, జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని తెలుసుకోవటానికి కూడా తను సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి తెలుసుకునేటువంటి అంశాల కోసం ఆయన కోర్టు హాల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇంకొక అంశం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది లక్ష్మి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే పొలిటికల్ పార్టీస్ లేదా వీటికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక పొలిటికల్ సిస్టంలో ఇది ఎంతవరకు సమంజసం, ఈ అరెస్ట్ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం, ఎంతవరకు చట్టబద్ధత ఉంది, ఎంతవరకు దీంట్లో ఆరోపణలు ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సహకరిస్తుంది, ఆ వ్యక్తులు అరెస్ట్ కాకుండా సిబిఐ అడ్డుకుంటుంది అన్న విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అలాంటిది మరి ఈ కేసులో ఆధారాలు లేకుండా, అంశాలు లేకుండా, చట్టబద్ధత లేకుండా వీటిని ఈ కేసులో ఆయన్ని ఒక ఫ్రాడ్ ఎలిగేషన్స్ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో దాదాపు 30 గంటల పాటు ఈ రకంగా తిప్పి ఈ రకంగా పెట్టడం ఎంతవరకు సమంజసం, ఇందుట్లో ఏది రైటు ఏది రాంగ్? పొలిటికల్ పార్టీస్గా వైసీపీ అరెస్ట్ చేయడం కరెక్ట్ అనిద్ది, తెలుగుదేశం పార్టీ రాంగ్ అరెస్ట్ అక్రమం అనిద్ది, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క భావాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజలు ఎటువంటి ఆలోచనలో దీన్ని పరిశీలిస్తున్నారు అన్నది ముఖ్యం. ఆ ఆలోచనల్లో గనక ప్రజలు ఆలోచించినటువంటి విధానంలో డూ ఆర్ డై, 2 పార్టీలకు అటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వంశీ గారు, ఒకటి ఆయనే ఆలస్యం చేశారు అని చెప్పుకుంటూ జరిగిన పరిస్థితి ఒకటి, రెండోది సిఐడి జేడి ధనంజయుడు గారి పేరు మీద ఒక అంటే ఆయన రిమాండ్ ఇవ్వాలి 15 రోజుల పాటు. లక్ష్మి గారు
ఎస్ రిమాండ్ రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేయటం, ఆయన రిమాండ్ పంపించాలని కోరటం, ఆయన కస్టడీ పిటిషన్ ఇచ్చి కస్టడీ తీసుకోవాలని తీసుకోవటం, కస్టడీ చేయాలి, కస్టడీలో విచారించాలి, మాకు సమయం కావాలని కోరటం, ఈ రెండు కూడా యథావిధిగా జరిగేటువంటి అంశాలు. ఇది ఎవరైతే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాదనలు వినిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ లోద్రా ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ని మొదలు పెట్టారు. ఆయన ఒక్క పాయింట్ క్లియర్ గా చెప్తున్నారు, అసలు దీంట్లో ఎక్కడైనా ఇందుట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయా? 37 మందిని విచారించినప్పుడు ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేనటువంటి పేరు, ఈ రోజు మెమో వేసి జాయిన్ చేశారు అని అంటే దీంట్లో ఎటువంటి కుట్ర కోణం దాగి ఉన్నది? ఇందుట్లో పొలిటికల్ వెర్డిక్ట్ తప్ప, కక్ష సాధింపు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ లో ఆయన ఏ వన్ గా ఎలా పెడతారు? అయితే ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినటువంటి టీము లేదా ఆఫీసర్లు తప్పు చేశారు అనుకుంటే ఆయన కూడా ఒక ముద్ద అవుతారు. కానీ ఏ వన్ గా పెట్టారు అని అంటే ఈ కేసులో కావాలని ఆయన్ని పొలిటికల్ కక్ష సాధింపు చర్యగానే తీసుకెళ్లారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నారు. రెండో ఇంకొక కీలకమైన అంశం, జనరల్ గా ఒక అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయాలి అని అంటే గవర్నర్ కి అనుమతి తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు రాజ్యాంగంలో చెప్తున్నటువంటి అంశాల్లో ఒక అంశాన్ని చర్చిస్తున్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా చేసినటువంటి ఇది నిలబడదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే, అదొక అంశం. కానీ సిద్ధార్థ లుద్రా మాత్రం చాలా క్లియర్ గా క్లారిటీగా అసలు ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ తప్పు, ఎఫ్ఐఆర్ లో ఏవన్ గా పెట్టడం తప్పు, అసలు అరెస్ట్ చేసిన విధానం తప్పు, అసలు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్ర ఎక్కడ ఉన్నట్లుగా వీళ్ళు నిర్ధారణ చేయలేదు కాబట్టి ఇది పూర్తిగా తప్పు, ఇది కక్ష సాధింపు చర్య, ఇది ఆయన చెప్తున్నటువంటి అంశం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశం ఏందా మనం చెప్తాగం లక్ష్మీగారు, అంటే పబ్లిక్ ఎన్ని గమనిస్తున్నారు, పబ్లిక్ ఎన్ని గమనిస్తున్నటువంటి అంశంలో ప్రజలకి ఎవరైతే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, సిఐడి అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలి, మిగిలినటువంటి ఎవరు ఎందుకు చెప్పాలి అని అంటే ఒక అపోజిషన్ లీడర్గా లేదా 14 సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, నేషనల్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఒక ప్రామాణికమైనటువంటి సూత్రాలు, ఒక ప్రామాణికమైనటువంటి అంశాలు ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఒక లీడర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి అంటే ఎవరికైనా చట్టం ఒకటే, ఇక్కడ మళ్ళీ కూడా మనం గమనించాల్సి, ఎవరికైనా చట్టం ఒకటే, కానీ ఒక వ్యక్తిని డిఫేమ్ చేయటానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ప్రతిష్టని లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని, వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించిన అంశాలని డ్యామేజ్ చేయటానికి, వాటిని దెబ్బతీయటానికి ఇటువంటి కేసుల ప్రభావం ఉంది. ఈ కేసు అందుకోసమే ఉన్నటువంటి అంశంగా దాన్ని సిద్ధార్థ లోద్రా దాని ఆర్గ్యుమెంట్స్ లో చెప్తున్నారు. ప్రజలలో కూడా ఈ అంశానికి సంబంధించి అసలు ఏది ఫ్యాక్ట్ అనేది కూడా చాలా విస్తృతంగా ఉంది. ఇక్కడ 18 నెలలు ఈ కేసుకు సంబంధించి రిజిస్టర్ అయింది, 18 నెలలుగా ఈ కేసును విచారిస్తున్నారు, ఏ రోజు చంద్రబాబు నాయుడు పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, ఏ రోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో లేదు. కానీ మొన్నటికి మొన్న దీని మీద ఎఫ్ఐఆర్ లో చేసి తీసుకురావడం అనేటువంటి అంశంలో మాత్రం పబ్లిక్ ఒక డిస్కషన్ చేస్తున్నటువంటి అంశం ఉంది. వంశీ గారు ఖచ్చితంగా